వెల్కమ్ టు రాజనందిని ఫుడ్స్. ఈరోజు సజ్జ బూరలు చేసుకున్నాము. దీనికి 2 గ్లాసులు పిండి తీసుకోవాలి. పిండికి 1 గ్లాసు బెల్లము. బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 గ్లాస్ బెల్లానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇది కరిగితే సరిపోతుందండి. బెల్లం ఉప్పు పక్కన పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. 1 టేబుల్ స్పూన్ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. యాలక పౌడర్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. బెల్లం కూడా కరగడం స్టార్ట్ అయింది. బెల్లం చూసారా చక్కగా కరిగిపోయింది. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. దీన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి కాలుతుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. విధంగా కలుపుకుంటే చాలు. ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ముద్దలు తీసుకొని ఇవి ఒత్తుకోవాలి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు, మీడియంగా ఒత్తుకోవాలి. ఒకటి అతుక్కోవు కాబట్టి వేసేస్తాను పక్క పక్కనే, అందుకనే ముందుగా ఒత్తి పెట్టుకుంటున్నాను. చూద్దాం, కాగింది కుందాం. చూసారా ఎంత బాగా పొంగిందో. వేసిన వెంటనే కదపకూడదండి, కదిపితే పగుళ్ళు వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేసుకోవడమేనండి, చాలా సింపుల్. ఎంత బాగా కుదిరినాయో. ఇవి ఎదిగే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయండి. ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అదే వెళ్తూ వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.